Anya Aquariums Part 3 in Guntur. Part 1, Part 2 videos chudan valaki paina I card lo gaani description lo gaani links istanu chudandi. మేడం ఇవేంటివి? ఈ బాట్స్ అంటే ఇవి పేరు ఎంత పడుతుంది మేడం? 5,500. అంటే చిన్నయ్యా ఇవి ఎక్కడ పెడతాయా? పిల్లలు పెట్టేస్తాయి అదేలేండి. ఇవి కింద గినియా పిక్స్ ఎలుకలు లాగా ఉన్నాయి. ఆఫ్రికన్ ఎలుకలు. ఇవి పేరు ఎంత పడుతుంది? అయితే అది 700 పేరు. 700 పడుతుంది. ఇవి హైబ్రిడ్స్. దీంట్లోనే మీకు ఆర్డినరీ బ్రీడ్ వచ్చేసి 600 కి వస్తుంది. ఆర్డినరీ అయితే 600 వస్తుంది. ఇవి అండి, ఇది అది కూడా హైబ్రిడ్. ఇది చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ లో అది ఒక మోడల్. ఇంపోర్టెడ్ ఐటమ్ బాగా పెద్దది అట్లా అన్నమాట. ఇవేంటి అన్న? ఇది వచ్చేసి గ్రీన్ పీచ్ అంటారు భయ్యా. ఇది గ్రీన్ పీచ్ అంటారు. గ్రీన్ పీచ్. గ్రీన్ పీచ్. దీని విలువ వచ్చేసి 3,500. ఇది వచ్చేసి అడల్ట్ అన్నమాట. మీకు దీంట్లోనే బేబీస్ వచ్చేసి 2,500 దాకా అవకాశం ఉంది. అంటే దీనికి దానికి 1,000 డిఫరెంట్ ఉంటుంది. ఇవి చూడడానికి ఆఫ్రికన్ లో బాట్ లాగా ఉన్నాయి కదా. ఆఫ్రికనే పక్కాగా. కాకపోతే ఈ గ్రీన్ పీచ్ అని దీని పేరు. గ్రీన్ పీచ్. గ్రీన్ పీచ్ అంటారు. గ్రీన్ రోజీ కూడా అంటారు. గ్రీన్ రోజీ. దీంట్లో కలర్స్ అవి కలర్స్. ఇవేంటి అన్న చిన్న చిన్న? ఈ వైట్ జాయింట్ పించ్ అంటారు. ఇది వైట్ జాయింట్ పించ్. ఇది వచ్చేసి మనకి 4 నుంచి 8 దాకా ఎక్స్పెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఎన్ని మంత్స్కి ఒకసారి? ఇది యాక్చువల్గా అయితే 6 మంత్స్కి ఒకసారి బేబీస్ తీస్తాయి అన్నమాట. 6 మంత్స్కి ఒకసారి కడతాయి అన్నమాట. అవి లవ్ బర్డ్స్. అవి అడల్ట్స్. అవి లవ్ బర్డ్స్. మేల్ ఫిమేల్ మజ్జిరీస్ అంటారు. కొద్దిగా డార్క్ కలర్స్. ఇది సిమిడల్ భయ. ఇది దాని మీద కొద్దిగా క్వాలిటీలో కొద్దిగా తక్కువ క్వాలిటీ. ఇది తక్కువ క్వాలిటీ. అదే దానికి దీనికి 200 డిఫరెంట్ ఉంటుంది. వీటికి ఏంది నెత్తి మీద రెడ్ కలర్ లో కలర్? అది యాక్చువల్గా అది సింబల్ వేస్తారు వాళ్ళు. వాళ్ళది సింబల్ ఉంటుంది బ్రీడర్స్ వాళ్ళ సింబల్. అది అవును అట్లా అన్నమాట. ఇవి ఇవి కూడా లో పడతా. సేమ్. అది కూడా సేమ్. అదే అవే బ్రీడింగ్. అది సేమ్ బ్రీడ్. ఇది వచ్చి అడల్ట్. ఇవి పెద్దవి. ఇవి బాగున్నాయి చూడడానికి. ఈ 8 నుంచి 10 దాకా పెడతాయి ఎక్స్. ఇవి ఇవి ప్రైస్ ఎంత పడుతుంది అన్న? ఈ ప్రైస్ వచ్చేసి 800. పేరు 800. 800. ఇవి 650 దాకా. 600 దాకా అవకాశం ఉంది. 600 దాకా అవకాశం. లేదు ఎవరైనా వచ్చి ఒక 5-6 జతలు కొంటామండి మెచ్యూరిటీ కొంటే ఇంకో 50 తీసే అవకాశం ఉంది. ఇది ఇదే. ఇది ఎంత పడుతుంది? ఇది కూడా అంతే. ఇది ఒక 2 పేర్ తీసుకుంటామంటే 1,000 దాకా ఇచ్చే అవకాశం ఉంది. ఇది 1,000 రూపీస్ పడుతుంది. అంటే 2 పేర్ 1,000 రూపీస్. అంటే పేరు 500గా వస్తుంది అట్లా అన్నమాట. ఇవి లవ్ బాట్స్. లవ్ బాట్స్. అవి ఎంత పడుతుంది? అది కూడా సేమ్ ప్రైస్ 600. 600 పేరు. ఇవి ఇవి ఎంత పడుతుంది? 3,500. అన్న ఇవేంటి అన్న? ఈ గ్రీన్ ఫిషర్ అంటారు అన్న. ఇది గ్రీన్ ఫిషర్? గ్రీన్ ఫిషర్ అంటారు. వాటి కళ్ళు భలే వెరైటీ ఉంటాయి. అది ఒక డిఫరెంట్ గా ఉంటాయి బ్రీడ్ కూడా. ఇప్పుడు మనం చూసాం కదా గ్రీన్ ఫిష్ అని. దాంట్లోనే ఇంకా కొద్దిగా తక్కువ క్వాలిటీ అన్నమాట. ఇంకా బెటర్ క్వాలిటీ. బెటర్ క్వాలిటీ. అంటే ఇది ఎంత పడుతుంది? ప్రైస్ వచ్చి 4,500. 4,500. కస్టమర్ వచ్చి ఏమన్నా చూడండి సార్ అంటే చూసే అవకాశం ఉంది. ఓకే. ఇవి ఇది కూడా సేమ్. అది అవి సేమ్. ఇందులో సేమ్ కాకపోతే ఇది వచ్చేసి పుకట్ మాస్ అంటారు. ఈ బ్లూ కలర్ షేడ్ ఉన్నది చూసారా? అది పుకట్ మాస్ అంటారు. ఇవే పుకట్ మాస్. ఇవి ఎంత పడుతుంది? అది వచ్చేసి 5,000 దాకా అవకాశం. అవి కాస్ట్ ఎక్కువ. కాస్ట్ ఎక్కువ. ఇవన్నీ పిల్లలు పెడతాయా? ఎన్ని అడల్ట్స్ బేబీస్ పెట్టి. ఇవి లవ్ బర్డ్స్. ఇవన్నీ సిమ్మిడ్ అడల్ట్స్. 600 రూపీస్ పెయిర్. ఇది ఏంటి అన్న? ఇది ఏంటి వెరైటీ? ఇది వైట్ జావా అంటారు. జావా. జావా పించ్ అంటారు. ఇది వచ్చేసి వైట్ జావా. అది వచ్చేసి సిల్వర్ జావా. ఇది కూడా ఎక్స్పెక్ట్ అయ్యే అవకాశం ఉంది. పక్కాగా పెడతాయి అన్న. 100%.
ఇవేంటి అన్న ఎల్లో కలర్ లొటీనో అంటారు అన్న దీని పేరు ఏంటిది లొటీనో లొటీనో అంటారు లొటీనో లొటీనో అంటారు దీని ప్రైస్ వచ్చి 5000 రూపాయస్ దాకా ఉంది 5000 రూపాయస్ అడల్ట్ ఇది కూడా పిల్లలు పడతాయి ఆ ఇది కూడా పక్కన ఈ బాట్స్ అన్నిటిలో మనుషులకు అలవాటు అయ్యే బాట్స్ ఏమైనా ఉన్నాయా అన్న మనుషులకు అలవాటు అయ్యే అంటే మనం ఈ పీజియన్లో నుండి అంటే ఈ దీని నెట్ లో నుండి లోపల చూసాం కదా మనం ఒకసారి దాంట్లో కాక్టైల్స్ గ్రే గ్రే కాక్టైల్ అవి హ్యాండ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అవి చేతి కలవ బట్ ఇదేంటంటే మరి అడల్ట్స్ కాబట్టి ఇది మాట వినవు పిల్లలు కానీ కొద్దిగా మనం దగ్గర ఉండి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ దీనికి మనం స్పెండ్ చేయాలి టైం అలా వాటితో కొంచెం ఆడుకుంటా ఉండాలి మామూలుగా అయితే కట్టవు లవ్ బాట్స్ కూడా అలవాటు అవుతాయి అంటారు కదా సేమ్ అది కూడా ఇప్పుడు దాకా చూసాం కదా ఇప్పుడు దాకా అన్ని వాటిని చిలకలు కానీ పక్షులు కానీ తర్వాత చేపలు కానీ అన్నీ చూసాం కదా ఇప్పుడు వాటికి ఫీడింగ్ కోసం ఏం ఆడతారు అనేది ఇప్పుడు చూద్దాం అన్నమాట అంటే ఇప్పుడు హంపీ హెడ్ అన్నారు కదా ఇందాక అది దానికి ఇది వాస్తు చేప ఇది వాస్తు చేప కోసం బట్ ఓన్లీ లక్కీ ఫిష్ కే ఇది యూజ్ చేస్తారు లక్కీ ఫిష్ కే యూజ్ చేస్తారు చాలా బాగుంటుంది దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం నార్మల్ ఫుడ్ వేసే కన్నా మనకి లక్కీ ఫిష్ కొని ఇప్పుడు 2500 కొని ఆర్డినరీ ఫుడ్ వేస్తే మటుకి డ్యామేజ్ అవుతుంది ఒరిజినల్ ఫుడ్ వాడటం వల్ల ఏంటంటే దీనికి మంచి క్వాలిటీ ఉంటుంది హంపు కూడా థ్రెడ్స్ పెరుగుతాయి హంపు థ్రెడ్స్ పెరిగితేనే మీకు లక్కీ ఫిష్ ఇంకా గ్రోతింగ్ బాగుంటుంది కలర్ కూడా వస్తుంది అట్లా అన్నమాట ఇంకా ఇవేంటి అన్న ఇది వచ్చేసి ఈ ఫుడ్ వచ్చేసి ఫిష్ ఫుడ్ ఇది మామూలు మనకు అంత నార్మల్ ఫిష్ ఉంటుంది కదా కోయా కార్పు ప్లాటీస్ ఆల్రౌండర్కి ఇది వాడచ్చు నంబర్ వన్ ఫుడ్ అన్నమాట బాగుంటుంది ఇది కూడా అన్నిటి వాడేది ఇది బాగుంటుంది ఇంకో బ్రీడ్ ఉంది దీంట్లో టయో బ్రీడ్ అది తెప్పలేదు అది రాలేదు మనకి వస్తాయి కూడా అవకాశం ఉంది వచ్చే అవకాశం ఇవి ఇది ఎంత పడుతుంది కాస్ట్ ఎంత పడుతుంది 250 పడుతుంది 250 పడుతుంది ఇది అయితే అన్న 350 పడుతుంది ఇది 350 పడుతుంది ఇవేంటి బాట్ బ్రీడ్ 200 పడుతుంది 200 ఇవి దేనికి వాడతారన్న ఇది ఓన్లీ ఫించర్స్ ఫించర్స్ ఉంటాయి కదా లవ్ బర్డ్స్ అన్నిటికి అన్ని పక్షులకి అన్ని పక్షులకి ఇది వచ్చేసి ఫించర్స్ ఉన్నాయి కదా వాటికి పెద్ద ఇవి ఉంటాయి బ్రిడ్స్ వాడచ్చు వైల్డ్ బ్రిడ్స్ కూడా వాడచ్చు పెద్ద వాటికి కూడా వాడ వాడచ్చు ఇది హార్డ్ అన్నమాట ఇది కొద్దిగా సాఫ్ట్ ఇది రేట్ ఎంత పడుతుంది ఇది ఇది ఎంత పడుతుంది అన్న సేమ్ ప్రైస్ 200 ఇవేంటి అన్న కవర్లో ఉంది ఇది వచ్చేసి 100 రూపీస్ మార్జిన్ 200 వద్దనుకున్న వాళ్ళకి 100 రూపీస్ మన దగ్గర అవకాశం అట్లా అన్నమాట దీంట్లోనే ఇంకో ఫ్లేవర్ కాక్టైల్కి కూడా యూజ్ చేయొచ్చు కాక్టైల్స్ కూడా మిక్స్డ్ బట్ మిక్స్డ్ ఫుడ్ ఇప్పుడు ఈ ఫుడ్ దేనైనా వాడచ్చా ఇది పక్కాగా 100% ఏంటి అన్న ఈ బౌల్ క్యాప్ సారి చిన్న బౌల్స్ ఉంటాయి వాటి 6 ఇంచ్ నుంచి మన దగ్గర 12 ఇంచ్ దాకా ఇచ్చే అవకాశం ఉంది ఓకే ఇవి ఇవేంటివి ఇవి వచ్చేసి సబ్మెర్సిబుల్ మోటార్ అంటారు ఇది మనం 5 ఫీట్ నుంచి 6 ఫీట్ దాకా వాడుకునే అవకాశం ఉంది ట్యాంక్ గ్యాదర్ చేసే అవకాశం ఉంది ప్లస్ ఫిల్టరింగ్ కూడా చేస్తుంది 2-in-1 ఆక్సిజన్ ఇది రెండు ఇది దీని కెపాసిటీ 4 ఫీట్ నుంచి 6 ఫీట్ దాకా వాడుకోవచ్చు ఎంత పెద్ద వాటికి వాడుకోవచ్చు యూజ్ చేసే అవకాశం ఉంది ఇవి నార్మల్ ఇది వచ్చేసి బ్యాటరీ మోటార్ అన్న ప్రెసెంట్ ఇప్పుడు కరెంట్ పోయి ఇంట్లో ఇన్వర్టర్ లేదు దీనికి ఏం చేస్తారంటే ఒక బ్యాటరీ రేడియోలో ఉన్న బ్యాటరీ వేసేసి ఇట్లా బ్యాటరీ వేసేసి మనం ఒక డబల్ ఇస్తాడు సింగిల్ బ్యాటరీ వేసి మనం దీనికి ఇలా పెట్టేయాలి లేనప్పుడు కూడా మనకి ఒక 2 అవర్స్ ఇది పనిచేస్తుంది మనకి మళ్ళీ పోతుంది అనుకుంటే ఇంకో బ్యాటరీ వేసుకుంటే మళ్ళీ బ్యాటరీ వేసుకుంటే ఒక అంటే అదే బ్యాటరీ మనం యూస్ చేసుకోవచ్చు తర్వాత కాకపోతే స్పాట్ లో కరెంట్ వచ్చిన స్పాట్ లో తీసేయాలి ఎయిర్ పంప్ అన్న ఇది వచ్చేసి బౌల్లో జనాలు వచ్చి కస్టమర్స్ బౌల్లో అడుగుతారు బట్ బౌల్లో పనికిరాదు స్టార్టింగ్ ట్యాంక్ లో నుంచి స్టార్టింగ్ చేయాలి 1 ఫీట్ ట్యాంక్ నుంచి 2 ఫీట్ నుంచి 2.5 ఫీట్ 5 ఫీట్ అలాగా వాడుకోవచ్చు అలాగా మంచి క్వాలిటీ అనమాట ఇవి ఎంత ఉంటాయి అన్న రైట్ విలువ వచ్చేసి 200 రూపీస్ భయా 200 రూపీస్ ఇది ఇది పెద్దది అన్నారు కదా వచ్చేసి మీకు 1050 పడుతుంది 1050 పడుతుంది దాంట్లోనే మీకు ఇంకో రకం ఉంది ఇది 2 ఫీట్ ట్యాంక్ కూడా వాడుకునే అవకాశం ఉంది ఇది కూడా 2-in-1 లాభానికి వచ్చింది ఇది కూడా బట్ 2-in-1 రెండు ఇక్కడ ఫిల్టర్ ఇది ఆక్సిజన్ ఇది డస్ట్ దీంట్లో గ్యాదర్ చేసింది ప్లస్ మీకు ఇది కూడా చేసే అవకాశం ఉంది ఓకే ఓకే ఇవేంటి అన్న ఇదేంటి శోభా ఇది లైట్స్ వాటర్ ప్రూఫ్ లైట్స్ అంటే ఎక్వేరియంలో లైట్ పెట్టి ఎక్వేరియంలో లైట్ మనకి 4 ఫీట్ నుంచి మన దగ్గర ఉండే అవకాశం ఉంది ఒకటి బయటికి చిన్నది వాటర్ ప్రూఫ్ లైట్ అంటారు బట్ ఎల్ఈడి మోడల్ చాలా బాగుంటుంది ఎక్వేరియంలో కూడా మంచి కలర్ఫుల్గా కనపడుతుంది ఎక్వేరియం లేసి ఇంకా కలెక్షన్ అంటే వాటర్లో కరెంట్ రావడం అలా ఏమన్నా లేదు లేదు వాటర్ ప్రూఫ్
అసలు కరెక్ట్ కొట్టే ఛాన్స్ లేదు. కాబట్టి బట్ ఎప్పుడన్నా వైర్ ఏమన్నా మిస్టిక్ చేపలకు ఏమైనా అవుతుంది అప్పుడు కాకపోతే లైట్ అనేది కంటిన్యూగా వాడవద్దు. ఎప్పుడైనా వన్ అవర్ టెంపరీగా పెట్టాలి. హీటర్ అంటారు చలికాలంలో వాడు. చలికాలంలోనే ఇది మనకు అవైలబుల్గా పనిచేస్తుంది. 28 degrees లేదా 30 degrees లోపే పెట్టాలి. ఇది మనం వాటర్లో పెట్టగానే అంటే బట్ 1 feet పనికిరాదు. 1.5 నుంచి మనకి పనికొచ్చే అవకాశం ఉంది. 1.5 ఎక్వేరియంలో ఎబో పెట్టుకుంటే ఇది ఆటోమేటిక్. ఇదే 5 మినిట్స్ వచ్చి అదే లైట్ ఇలా పవర్ ఆఫ్ అయిపోయి మళ్ళీ ఆన్ అవుతుంది. అంటే వాటర్ మొత్తాన్ని మెయింటైన్ చేస్తాం. మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మనకి క్లైమేట్ చేంజ్ అయినా కూడా ఫిష్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫిష్లకి ఇదంతా ఒక కేరింగ్ అనుకోవటమే. ఎలా అంటే లైట్ ఇవన్నీ అట్లా అనమాట. చాలా మంచి చలికాలంలో మంచిగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.